చెకోస్లోవేకియన్ రచయిత అంటే జర్మన్లో రాశాడు ఆయన. ఫ్రాంజ్ కాఫ్కా రాసినటువంటి ఒక చిన్న నవల పెద్ద కథ కింద చెప్పబడేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ లేదా మెటమార్ఫోసిస్ రూపాంతరం అని అనబడేటువంటి నవల గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇది 1912లో కాఫ్కా రాశాడు. అప్పటికింకా పెద్ద పెద్దగా నవలలు కానీ ఇంకా మిగిలిన అనేక రకాలైనటువంటి కథలు ప్రయోగాలు ఇవన్నీ తర్వాత చేశాడు. కానీ మొట్టమొదట రాసినటువంటి కథ అన్నిటికంటే విప్లవాత్మకమైనటువంటిది, అన్నిటికంటే ప్రయోగం ఇదే కథల్లో చాలా గొప్ప కథ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది నేను ఒక 50 ఏళ్ల క్రితం చదివాను, బాగా చిన్నప్పుడు అనమాట. అంటే అప్పటికింకా నాకు 17 ఏళ్ళు కూడా లేవు. ఆ టైంలో చదివాను, మళ్ళీ 20 ఏళ్ళు వచ్చినప్పుడు, 22 ఏళ్ళు వచ్చినప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళాను. ఒక టైంలో ఈ కథని తెలుగు చేస్తే బాగుంటుందని అనిపించింది, తెలుగు చేయడం మొదలుపెట్టాను. ఆ తెలుగు చేసిన క్రమంలో కథ కొంత ట్రాన్స్లేట్ చేసి వదిలేశాను. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పుచ్చుకొని మొన్న మధ్య 2022లో ఇది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి 2-3 వెర్షన్స్ మళ్ళీ డ్రాఫ్ట్లన్నీ తిరగతోసి మళ్ళీ రాసి మళ్ళీ కరెక్షన్స్ చేసి మళ్ళీ మొత్తం మీద డీటీపీకి ఇచ్చాను. ప్రస్తుతానికి ఈ నా చిన్న కథ, చిన్న నవల పెద్ద కథ అనబడేటువంటి రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్, మెటమార్ఫోసిస్ త్వరలో పబ్లిష్ అవ్వబోతోంది. చాలా సంతోషిస్తున్నాను దాని విషయంలో. నేను ఫ్రాంజ్ కాఫ్కా ఈ నవల, అలాగే ఆయన రాసిన ఏ నవల ఏ కథ కూడా అసలు ట్రాన్స్లేషన్ చేయాలని కానీ ప్రపంచం ఆ నవలలు కానీ ఆ కథలు కానీ చూడాలని కానీ లేకపోతే జనం అంతా ఆయన గురించి మాట్లాడుకోవాలి కానీ ఏ రోజు అనుకోలేదు. నిజానికి ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్ మ్యాక్స్ బ్రాడ్ ఆయనకి విల్లులో రాశాడు. ఆయన ఏమని రాశాడంటే, నేను చనిపోయిన మరుక్షణమే నాకు సంబంధించినటువంటి అన్ని ఉత్తరాలు, నేను రాసినటువంటి అన్ని కథలు నవలలు అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా బర్న్అవుట్ చేయాలి, పూర్తిగా తగలబెట్టేయాలని చెప్పి రాశాడు ఆయన. అయితే ఆ రాసినటువంటి మాట చలామణిలోకి రాలేదు. ఎందువల్లంటే మ్యాక్స్ బ్రాడ్ అప్పటికే ఆయన యొక్క గొప్పతనం గుర్తించాడు, కాఫ్కా గొప్పతనం. కాఫ్కా రాసినటువంటి ఈ కథతో పాటు అనేక కథలు, అనేక నవలలు, అసంపూర్తి నవలలు, అసంపూర్తి కథలు కూడా పెద్ద నవలలు వరుసగా సంకలనాల కింద 1, 2, 3, 4 కింద పబ్లిష్ చేయడం మొదలుపెట్టాడు మ్యాక్స్ బ్రాడ్. ఇది స్థూలంగా ఆయన బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన విషయం. అయితే ఫ్రాంజ్ కాఫ్కా గురించి చెప్పుకోవాలంటే, ఫ్రాంజ్ కాఫ్కా నిజానికి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఆయన 40s రాకముందే చనిపోయాడు ఆయన వయసులో. ఆ లోపల రాసినటువంటి కథలన్నీ కూడా చాలా గొప్ప బ్యాక్గ్రౌండ్ తోటి, ఒక జీవితంలో ఉండే ఒక నిరర్ధకత, ఒక అర్థం లేనితనం, ఒక అసమర్థత్వం, ఒక జీవితానికి సంబంధించినటువంటి ఒక నిరీహ, ఒక నిరాశ, ఇవన్నీ నిస్పృహ ఈ కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కాఫ్కాకి వాళ్ళ ఫాదర్ అంటే విపరీతమైన భయం, చాలా పిరికివాడు కాఫ్కా ఆ విషయంలో. ఆ తండ్రికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా ఆయన భరించలేడు. ఎందువల్లంటే తండ్రి చూస్తేనే, ఆయన ఆలోచిస్తేనే, ఆయన గురించి అనుకుంటేనే చాలా భయం అన్నమాట కాఫ్కాకి నిజ జీవితంలోనూ. అదే సాహిత్యంలో కూడా రిఫ్లెక్ట్ అయింది ఈ నవల్లో. ట్రాన్స్ఫర్మేషన్ అనే ఈ నవల్లో కూడా వాళ్ళ తండ్రి ఒక పెద్ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చూస్తేనే భయపడిపోతూ ఉంటాడు ఈ ఇందులో ఉండేటువంటి హీరో. ఈ హీరో పేరు గ్రెగర్ శామ్సా. ఫ్రాంజ్ కాఫ్కా రాసినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కథలో హీరో పేరు గ్రెగర్ శామ్సా. హీరో అనాలా లేకపోతే కథానాయకుడు అనాలా ఏమనుకోవాలా మన ఇష్టం. అది అతను ఒక బిజినెస్ చేసేటువంటి ఒక ట్రేడ్స్ క్రాఫ్ట్స్మెన్, బిజినెస్ అసోసియేట్ అనమాట. అతను రోజువారీగా గత 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆ ఉద్యోగంలో ఎదుగు బొదుగు అంటూ ఏమి ఉండేది కాదు. ఆ రకంగా చేస్తూ ఒక రోజున ఆయన నిద్ర లేచేటప్పటికి తనంతట తానే ఒకసారి తన బాడీని చూసుకుంటే మొత్తం బాడీ అంతా క్రిమి కింద, ఒక కీటకం కింద మారిపోయిన ఒక వైనం కనిపించింది అనమాట. అది చూసి విపరీతంగా భయపడతాడు, ఆశ్చర్యపోతాడు. తను ఏంటి ఇలాగ కీటకంగా మారిపోవడం ఏంటి, కాళ్ళన్నీ కాళ్ళ ప్లేస్లో 100 జెర్రీ కాళ్ళలాగా రావడం ఏంటి, ఇవన్నీ చూసి విచిత్రము, విపరీతము,
చాలా ఒక రకమైనటువంటి ఒక గమ్మత్తైనటువంటి ఫీలింగ్లో పడిపోతాడనమాట గ్రెగర్ శాంసా. ఈ గ్రెగర్ శాంసాకి ఒక చెల్లి ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక తండ్రి ఉంటాడు. ఈ కథ అంతా వీళ్ళ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. అతనికి ఎలాగా చెల్లితో మాట్లాడాలి, ఎలా తండ్రిని పలకరించాలి, ఎలా తల్లితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఏమి అర్థం కాదు. ఈ పరిస్థితుల్లో నాకు మాత్రమే ఇలా కనిపిస్తుందా, నిజంగా ప్రపంచానికి కూడా నేను ఇలాగా కనిపిస్తున్నానా అనే మీమాంసలు అతను కొట్టుకుంటూ రోజుల తరబడి అలాగా చర్చించుకుంటూ ఉంటాడు. అతని ఒకరోజు బయట ప్రపంచానికి వారం, అలాగా సంవత్సరాల తరబడి కొట్టుకుని చివరికి అతను తీసుకుని చచ్చిపోయారంటారు చూసారా, ఆ రకంగా చచ్చిపోతాడనమాట. చివరిలో ఆ కీటకం తీసి రోడ్డు మీద పడేసి ఆ చెత్తలో పడేసి బయట ఎవరి కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తండ్రి తర్వాత చెల్లి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. ఇది స్థూలంగా కథ. ట్రాన్స్ఫర్మేషన్ అనే కథ ఇంత అర్ధరహితమైనటువంటి జీవితాన్ని, ఒక నిస్పృహ నిరాశలకు లోనైనటువంటి, ఏ రకమైన కొత్తదనము, ఏ రకమైనటువంటి నిజం ఆనందం లేనటువంటి ఒక జీవితానికి సంబంధించినటువంటి ఒక భాషణ, ఒక సంభాషణ ఈ కథ. ఇటువంటి కథ అసలు ఎత్తుకోవడం, అందులోనూ 1912లో ఈ కథ రాయడం అనేది చిత్రాల్లో గల విచిత్రం. అది మన దాకా రావడం, మన అదృష్టం కొద్దీ ఆ కథ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవ్వడం, ఆ తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయనటువంటి కథ హిందీలోనూ తర్వాత మిగిలిన భాషల్లోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. అది తెలుగులో చేసే ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా ఆనందిస్తారని, మీరు తప్పకుండా దాన్ని ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.